ఎలాంటి అర్హత అనుభవం లేని పవర్ లూమ్స్ మ్యాక్స్ సొసైటీలను వెంటనే తొలగించి అర్హత గల వారికి అవకాశం ఇవ్వాలని సిఐటియు పవర్ లూమ్స్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడమ రమణా డిమాండ్ చేశారు. మ్యాక్స్ సంఘాలను పూర్తిగా సర్వే చేసి అర్హత లేని పవర్ లూమ్స్ మ్యాక్స్ సంఘాలను సంఘం నుండి తొలగించాలని అర్హత కలిగిన వారికి అవకాశం కల్పించాలని సిఐటియు పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడమ రమణా డిమాండ్ చేశారు. ఆదివారం రోజున బీవై నగర్ సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సిరిసిల్లలో మ్యాక్స్ సంఘాలు ఎస్ఎస్ఐ యూనిట్ల ద్వారా బతుకమ్మ చీరలతో పాటు ఇతర ప్రభుత్వ వస్త్రాలను ఉత్పత్తి చేస్తున్నారని కానీ ప్రస్తుతం సంఘాలలో ఉన్న మ్యాక్స్ సంఘాలలో చాలా మంది సభ్యులు అర్హత లేకుండా కొనసాగుతున్నారని పేర్కొన్నారు. అనేక మంది పవర్ లూమ్స్ అమ్ముకోవడం జరిగిందని దీనివల్ల బతుకమ్మ చీరల 10% యార్న్ సబ్సిడీ కూడా కార్మికులకు అందించడంలో అనేక ఇబ్బందులు తలెత్తున్నాయని కొత్తగా పవర్ లూమ్స్ లను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని సందర్భంగా పేర్కొన్నారు. జౌళి శాఖ టెస్కో అధికారులు సిరిసిల్లలో ఉన్న మ్యాక్స్ సంఘాలను పూర్తి స్థాయిలో సర్వే చేపట్టి అర్హత లేని సభ్యులను సంఘాల నుండి తొలగించాలని కొత్తగా పవర్ లూమ్స్ ఏర్పాటు చేసుకున్న వారికి మ్యాక్స్ సంఘాలలో సభ్యులుగా చేరడానికి అవకాశం కల్పించాలని లేనట్లయితే సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ నాయకులు గుండు రమేష్ చంద్రకాంత్ మునిందర్ ఆంజనేయులు సురేష్ శేఖర్ సంపత్ కొచ్చమల్లు తదితరులు ఉన్నారు. సిరిసిల్లలో ఉన్నటువంటి మ్యాక్స్ సంఘాలను చేనేత జౌళి శాఖ అధికారులు పూర్తి స్థాయిలో సమగ్రమైనటువంటి సర్వే చేసి మరి పవర్ లూమ్స్ లేకుండా సంఘాలలో కొనసాగుతున్నటువంటి వారిని సంఘాల నుంచి తొలగించాలని అదేవిధంగా కొత్తగా పవర్ లూమ్స్ను ఏర్పాటు చేసుకున్నటువంటి వారికి సంఘాలలో చేరే అవకాశం కల్పించాలని చెప్పి సిఐటియు పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ పక్షాన మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. మరి సిరిసిల్లలో దాదాపు 136 మ్యాక్స్ సంఘాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మ్యాక్స్ సంఘాలు మరియు ఎస్ఎస్ఐ యూనిట్ల ద్వారా ప్రభుత్వం బతుకమ్మ చీరలను ఇక్కడ ఇతర ప్రభుత్వ వస్త్రాలను ఆర్డర్లను ఇచ్చి బద్దలను ఉత్పత్తి చేయడం జరుగుతూ ఉంది. మరి బతుకమ్మ చీరలకు సంబంధించి మరి పవర్ లూమ్ కార్మికులకు 10% యార్న్ సబ్సిడీ అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇక్కడ కొన్ని సంఘాలలో సభ్యులుగా పవర్ లూమ్స్ లేకుండా కూడా సభ్యులుగానే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ మధ్య కాలంలో అనేక మంది మరి పవర్ లూమ్స్ను అమ్ముకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఎవరైతే పవర్ లూమ్స్ లేకుండా సంఘాలలో సభ్యులుగా ఉన్నారో వారిని వెంటనే సర్వే చేసి తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి ఈ రకంగా కొనసాగడం వల్ల ప్రభుత్వం అందించే 10% యార్న్ సబ్సిడీలో కూడా అనేకమైనటువంటి కార్మికులకు ఇబ్బందులు తలెత్తి నష్టపోవడం జరుగుతూ ఉంది యార్న్ సబ్సిడీ. మరి దీనికి సంబంధించి ప్రభుత్వ ఆర్డర్లకు సంబంధించి కూడా సంఘాలలో సభ్యులు లేకుండా పవర్ లూమ్స్ లేకుండా సభ్యులు కొనసాగితే వారికి వచ్చిన ఆర్డర్లు ఇతరులు ఉత్పత్తి చేయడం వల్ల ఈ సమస్యలన్నీ తలెత్తున్నాయి. కాబట్టి చేనేత జౌళి శాఖ ఎస్కో అధికారులు వెంటనే ఈ సంఘాలన్నింటినీ కూడా రీసర్వే చేసి చేయించి సంఘాల్లో సభ్యులు లేని వారందరినీ కూడా తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ మధ్య కాలంలో కొత్తగా పవర్ లూమ్స్ ఏర్పాటు చేసుకున్న వారు కూడా సంఘాలలో సభ్యులు లేక ప్రభుత్వ ఆర్డర్లు నడపలేకపోతున్నారు. కాబట్టి వారందరికీ కూడా వెంటనే కొత్త సంఘాల్లో సభ్యులుగా చేరే అవకాశం కల్పించాలని చెప్పి సిఐటియు పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్గా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది.